అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులు ఆ తర్వాత ఈ బడ్జెట్ పైన విపక్ష నాయకులు చేసినటువంటి అంశాలను కొద్దిసేపటి నుంచి నేను పరిశీలిస్తూ ఉన్నాను సో వాస్తవానికి విపక్షం నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ ఏమన్నా వస్తుందేమో గవర్నమెంట్కి ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా రూపొందించబడ్డటువంటి బడ్జెట్ కనీసం అభినందన చేస్తారేమో అనేటువంటి ఎదురు చూపింతసేపు చూసిన అధ్యక్ష కానీ ఎట్టి పరిస్థితిలో మేము చెడగొట్టినాం కాబట్టి మీరు కూడా చెడగొట్టాలనేటువంటి అంశం కడుపులో పెట్టుకొని మాట్లాడినట్టుగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి నాయకులకు చూస్తూ ఉంటే అర్థమైంది అధ్యక్ష గత పదేళ్ల నుంచి మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం తద్వారా బంగారు తెలంగాణ అయిపోయింది అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అధ్యక్ష నేను ఒక నిమిషం వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలని తీసుకొని తమరికి తమ ద్వారా ఈ సభ ముందు ఉంచదలుచుకున్నా అధ్యక్ష ఒకటి అన్నిట్లల్లో నెంబర్ వన్ చేసుకుంటూ పోయిండ అన్నిట్లల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా మారిపోయింది అనేటువంటి మాటను వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ వచ్చినారు ఇంత ముందుకు దాంట్లో బంగారు తెలంగాణ అనేది ఒక అంశం అసలు బంగారు తెలంగాణ అంటే ఏం సార్ నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా నాకే కాదు ఇది ఏ ప్రజానికానికి అర్థం కాలేదు బంగారు తెలంగాణ అంటే సార్ నా దృష్టిలో బంగారు తెలంగాణ అంటే మా పేద వర్గాల పిల్లలకు కార్పొరేట్ లెవెల్లో విద్యను అందిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది సార్ మాకు మా పేద వర్గాల బిడ్డలకు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందినప్పుడు అది బంగారు తెలంగాణ అవుతుంది సార్ ఇవి పక్కకు పెట్టి బంగారు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సృష్టించి దాని చుట్టూ తెలంగాణ సమాజాన్ని తిప్పి అయిపోయిందని చెప్పి చేతులు లుపుకొని అందుకు అవతల పడ్డరు ఇవాళ నిజంగా పది సంవత్సరాల పాటు అధ్యక్ష అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వీళ్ళు సాధించిన ప్రగతి అన్ని రంగాల్లో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష దయచేసి మా ఒక సభ్యులు కూడా లేరు కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష వీళ్ళిద్దరు కలిసి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన ఘనత ఏంటంటే అధ్యక్ష విద్యారంగంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా సామర్థ్యాలలో మొత్తం ముప్పై ఆరు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి తీసుకుంటే మన స్థానాన్ని ముప్పై ఐదో స్థానానికి తీసుకొచ్చారు అధ్యక్ష ముప్పై ఐదో స్థానానికి మన విద్యా ప్రమాణాలు పడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇందులో నెంబర్ వన్ ఇక వన మహోత్సవాలు చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష వన మహోత్సవాలు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విషయం చెప్తా ఉన్నాను నేను వన మహోత్సవాలు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకెళ్ళ అత్యధిక చెట్లు నరికిన రాష్ట్రం మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష ఇక రైతు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక్కసారి ఎన్సీఆర్బి లెక్కలు చూడండి అధ్యక్ష రైతు ఆత్మహత్యల సంఖ్య ఏ స్థాయిలో ఉంది ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతు సంక్షేమ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ప్రకటించినట్టుగా ఉంటే ఏడు వేల ఎనిమిది వందల మంది రైతులు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై వేల పైచిలకు కోట్లను రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మేము ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష ఇంకా అంతేకాదు అధ్యక్ష ఇక్కడ విద్యా బడ్జెట్ విషయంలో కూడా ఎంతో మారిపోయిందని చెప్పారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో పది వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అనౌన్స్ చేసారు అధ్యక్ష పెట్టిన ఖర్చెంతా ఆరు వేల నూట యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఈడ నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు ఇక రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో పదకొండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు కేటాయింపులు చేస్తే ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు అధ్యక్ష కనీసం ఇయ్యలేదు నిధులు రెండు వేల పదహారు పదిహేడులో లక్ష ముప్పై వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక్కటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష మా పెద్దలు గౌరవనీయులు రెడ్డి సాబ్ కాళేశ్వరం గురించి రైతుల గురించి చెప్పిండు కొద్దిగా విద్యారంగం గురించి మా నర్సిరెడ్డి సాబ్ చెప్పిండు అలాగే మా రఘువతం అన్న వీళ్ళు చెప్పిర్రు నేను కూడా కొద్దిగా చెప్తా ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య అందించడానికి నిధులు విడుదల చేయలే పోని కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వెల్వ్ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ సి ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూల్లో పేద వర్గాలకు ఇయ్యాలనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష దానికి ఫీజులు ఫిక్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటుంది అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక ఇవాళ నువ్వు పేద వర్గాల వారికి కార్పొరేట్ తరహాలో ఎడ్యుకేషన్ ఇచ్చే స్థోమత లేనప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ పేద వర్గాల బిడ్డలను చదివించేటువంటి అవకాశం చట్టం కల్పించిన తర్వాత కూడా గత పాలకులు గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిటీ నేసి ఇప్పటి వరకు అసలు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏం రిపోర్టే గతి లేదు ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మాట్లాడుతున్నాం కదా అది కూడా చెప్తాం కదా ఎందుకు తొందర ఎందుకు అది కూడా చెప్తాం కదా అది కూడా చెప్తాం కేవలం కేవలం కార్పొరేట్ కాలేజీలతోటి కార్పొరేట్ వ్యవస్థతోని గత పాలకులు కుమ్మకైరు ఈ ప్రజల పట్ల కన్సర్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ ట్వెల్వ్ ఆబ్లిక్ సి ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది పేద వర్గాల కోసం ఆలోచించిన ప్రభుత్వం కాబట్టి ఇది చేస్తే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసి నివేదిక జాప్యం చేసి శ్రీ చైతన్య నారాయణలతోని అంటగాగినటువంటి గత పాలకులు ఈ అంశం పైన మాట్లాడే హక్కు వాళ్ళకు లేదన్న విషయానికి వంద శాతం తొందర ఎందుకు తప్పకుండా చెప్తాం తప్పకుండా చెప్తాం ఇవాళ మీ మీ ఇప్పుడు ఎవరు అనేది ఇక్కడ ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకు సహజంగానే బాధ అనిపిస్తుంది కొంత ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తా ఉంటే వాళ్ళ బాధ చూస్తా ఉంటే మాకు అర్థమవుతుంది అధ్యక్ష మీరు చేయలేకనే అధ్యక్ష మొన్న వీళ్ళతో కాదని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి మీరు వద్దాయే అధికారంలో కానీ మాకు అప్పచెప్పినారు చెప్పినారు అధ్యక్ష ఇలా ప్రజలు కూడా అదే చెప్పారు మీరు చేయలేరు అనేది ప్రజలు డిసైడ్ అయిపోయి మాకు అప్పచెప్పిరు కాబట్టి మేము ఈ అధ్యక్ష ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం అధ్యక్ష గతంలో చేసినటువంటి నెంబర్ వన్ కార్యక్రమాలు అసలు సచివాలయానికి రాకుండా ఈ దేశంలో గన్ని రోజులు ఉన్నటువంటి స్థానంలో నెంబర్ వన్ మన కేసీఆర్ గారే కదండి అప్పట్లో అయ్యా సచివాలయం సచివ సచివాలయము ఆ తర్వాత ఇంకొక నిర్మాణం అయినా కూడా అయ్యా ఏ నిర్మాణం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలే అది 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 ఒక అది గుర్తుంచుకోవాలి విపక్ష నాయకులు ఇక్కడ ఇక్కడ అధ్యక్ష ఇంకా తలసరి ఆదాయం విషయంలో కూడా జిఎస్డిపిలో కూడా మన తలసరి ఆదాయం పెరిగిపోయింది మూడు లక్షల ఇరవై ఐదు వేలకు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఒక ఇంట్లో నలుగురు ఉంటే అధ్యక్ష నలుగురు తలలు ఒక దగ్గర వేస్తే దాదాపు పన్నెండు లక్షల రూపాయలు కావాలి అధ్యక్ష మరి రేషన్ కార్డుకు రెండు లక్షల స్లాబ్ ఉంటే ఎనభై లక్షల రేషన్ కార్డులు ఎట్లుంటాయి అధ్యక్ష ఒక్కటి కూడా ఉండొద్దు కదా ఏది మరి మీ అభివృద్ధి మీరు చెప్పిన లెక్కలేవి మీరు గతంలో చెప్పిందంతా డొల్లా అన్న విషయాన్ని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడారు అధ్యక్ష మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి మేము కాదంటలేం ఇక శాంతి భద్రతల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో లెక్కలు ఒకసారి చూస్తే వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చిన వాళ్ళకు వచ్చిన అవార్డులు అధ్యక్ష అవి దాచిపెట్టి అనేకమైన అవార్డులు మాకు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష అప్పుల కుప్పగా మారిపోయింది ఎవడు కట్టాలి అధ్యక్ష ఈ అప్పులన్నీ తెలంగాణ ప్రజలు కట్టాలి ఆస్తుల సంగతి అయ్యా కాళేశ్వరం మీద పెట్టినటువంటి అప్పులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఇరవై ఒక్క మీటర్లు ఎత్తిపోస్తే ఒడిసిపోయేటువంటి ప్రాజెక్టును వంద మీటర్ల కిందికి తీసుకొచ్చి మేడిదిగడ్డ దగ్గర కట్టి తద్వారా ఇవాళ ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా దాన్ని తయారు చేసినారు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా అధ్యక్ష మహారాష్ట్రలో ముంబైకి పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని బిర్యానీ తిని తక్కువ లెవెల్ కు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఇడ ఒంటెలతో ఊరేగించుకొని వచ్చినటువంటి గత పాలకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా మరి ఆ ప్రకారం కాడే ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇప్పుడు ఖచ్చితంగా కట్టి చూపెడతాం ఒక అంతేకాదు 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 ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడి హెట్టి దగ్గర కడతాం రెండు లక్షల అదనపు ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తాం ఆ తర్వాత ఎల్లంపల్లికి కూడా దాని ద్వారానే మేము పంపింగ్ చేస్తామని చెప్పి మేము గతంలో కూడా నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అధ్యక్ష నీటిపారుదల రంగం కొత్తగా వాళ్ళు ఏమన్న అంటే కోటి ఎకరాల మాగానం చేసినామంటారు అధ్యక్ష తెలంగాణలో సాగుయోగ్యమైన భూమి సంగతి మీ అందరికీ ఎరికే కాలువలతో నీళ్ళు వస్తున్నాయని చెప్తారు కాల్వలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతోనే పని ఉందా అధ్యక్ష వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పినారు కాలువల ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు మోటార్లతోనే ఏం పని ఉండే కానీ ఇరవై ఆరు లక్షల పంప్ సెట్ మోటార్లు నడిచినాయి అధ్యక్ష వాళ్ళు చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం పదేళ్ల పాటు కేవలం మసిబూసి చేసి ఏంది అధ్యక్ష అధ్యక్ష ఇంక ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పురు అధ్యక్ష ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఈ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ఎందుకు ఉన్నదే మాట్లాడడానికి మీరు అధ్యక్ష ఇదే నల్గొండ జిల్లా ఇదే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరీశ్ రావు గారు అక్కడికి పోయి సూర్యాపేట పోయి సూర్య కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకు వచ్చిందని చెప్పాడు ఇక్కడ వాస్తవానికి జరిగింది ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే నీళ్లు వస్తా ఉన్నాయి కాళేశ్వరం ద్వారా ఒక్క సుక్క కూడా రాలేదు అధ్యక్ష సముద్రంలో దోష నీళ్లు పోసి ఇదంతా మాదే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష వీళ్ళ కాళేశ్వరం కథ అది వీళ్ళ విద్యుత్ రంగానికి సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అధ్యక్ష వీళ్ళు గట్టిగా వాడింది కేవలం తొమ్మిది నుంచి పదకొండు వేలలోపు మాత్రమే మెగావాట్లను వాడిన అధ్యక్ష ఇది వాడనటువంటి వాళ్ళు దేశంలో ఇంత కరెంట్ ఉత్పత్తి అయితా ఉంది అంత అయితే ఉందని చెప్పారు ఇక్కడ పెట్టినటువంటి ఏదైతే ఏది మన థర్మల్ కి సంబంధించినటువంటిది బుల్స్ కంపెనీ అధ్యక్ష గతంలో చేసినటువంటి ఆ టెక్నాలజీ ఇక్కడ పనికి రాదని పాడేసిపోతే ఆ వాళ్ళతోని లోపాయ ఒప్పందం చేసుకొని వాళ్ళ తెలంగాణకు విదేశీ బొగ్గుతో అధ్యక్ష ఇక్కడ ఇక్కడ మనం అనుకుంటా ఉన్నాం తీసుకుపోయి కాడ బొగ్గు లేదు కాడ బొగ్గు లేదు అనుకుంటున్నాం అధ్యక్ష విదేశీ బొగ్గు తెస్తే నడిచేటువంటి టెక్నాలజీని కేసీఆర్ గారు అక్కడ దిగుమతి అధ్యక్ష ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడి ఇయాల తెలంగాణ మీద ముసలి కన్నీరు గారుస్తుంటే ఇది వాస్తవానికి పదేళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం అరవై ఏళ్ల కాలంలో కూడా ఎన్నీ జరగలేదు అధ్యక్ష ఇవాళ అవినీతిలో గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఫ్యామిలీ కంప్లీట్ గా అన్ని పథకాల్లో వాళ్ళు కాలు కాదు కదా మొత్తం దుంకిర అందులోకి ఎక్కడికక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పైసకి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలో పెట్టింది అధ్యక్ష ఇంకా వీళ్ళకి వాస్తవానికి కూడా ఇట్లయితే నచ్చదు అధ్యక్ష ఇవాళ యూనివర్సిటీల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీలు మొత్తం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో టాప్ త్రీ హండ్రెడ్ యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ లేదు అధ్యక్ష మన ఇండియాది అందులో తెలంగాణ లేవు టాప్ త్రీ హండ్రెడ్ యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ కూడా ఇండియాలో లేదు ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్పుకునే మాట అది ఇక్కడ గతంలో పాలకులు చెప్పుకున్నటువంటి మాట ఇది ఒక్క యూనివర్సిటీ కూడా లేదు ఇలా ఒక్క యూనివర్సిటీలో ఇదే తెలంగాణలో ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు అధ్యక్ష యూనివర్సిటీలో మిగతా వాళ్ళంతా కాంట్రాక్టే యూనివర్సిటీలను విధ్వంసం చేసి యూనివర్సిటీల దగ్గర కనీసం విద్యార్థులు నిరసన తెలుపుకుంటామంటే ఎన్నడూ కూడా ఇలా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష మీరు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకోవచ్చు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ ధర్నా చౌక్ ఓపెన్ చేయించి మీకు ఒక దిక్కు చూపెట్టిండు అక్కడ అధ్యక్ష దాని వెనకాల వీళ్ళు 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 కొంతమంది కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో చేరి అందులో చేరి ఇలా విపక్షాలను ఏది విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులు బిఆర్ఎస్ గో గో బ్యాక్ బ్యాక్ అని చెప్పి మొన్న అక్కడ నినాదాలు కూడా చేసి అధ్యక్ష వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష వీళ్ళ నిర్వాహకం అంతా ఇవాళ నేనైతే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ విశ్వసిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్న అధ్యక్ష మా అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి కూడా సార్ ఈ ఏదైతే విద్యాకు చట్టం ఉందో పదహారు రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ అమలు చేయడానికి ఉన్న అడ్డంకి ఏందనే విషయాన్ని గౌరవ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎందుకంటే ఇందులో చదివేటువంటి పిల్లలు సార్ ఇందులో చదివే పిల్లలు ఎంత పరిస్థితికి వచ్చిందంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల డ్రాప్ అవుట్స్ తెలంగాణలో ఇరవై ఒక్క శాతం ఉన్నాయి సార్ ఇరవై ఒక్క శాతం అలాగే పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం ఉన్నటువంటి పద్దెనిమిది ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు నలభై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది వాళ్ళ డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు సార్ ఇన్ని లక్షల మంది పిల్లలు ఓ ఇరవై ముప్పై లక్షల మంది పిల్లలు టెన్త్ క్లాస్ నుంచి బయటకు వస్తే వాళ్ళకు ఇంటర్మీడియట్ లో దొరుకుతున్నటువంటి సౌకర్యాలు ఎన్ని ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి ఎంత కత్తుంది అనేది కూడా ఇప్పటిదాకా లేక కొట్టారి కమిషన్ చెప్పింది సార్ పంతొమ్మిది వందల అరవైలో ఇరవై శాతం బడ్జెట్ను విద్య కోసం కేటాయించాలని చెప్పింది ఇలా విద్య కోసం బడ్జెట్లన్నీ తగ్గిపోతా ఉన్నాయి అధ్యక్ష ఇవాళ నేను మా ప్రభుత్వానికి కూడా ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష ఇవాళ రెండు వేల కోట్ల రూపాయలు విద్యారంగం పైన పెంచితే అది రాబోతున్న పదకొండు వేల మంది పదకొండు వందల ఏది పదకొండు వేల మంది ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ జీతాలకే సరిపోతుంది అధ్యక్ష దానికి మించి ఏమీ కొత్తగా జరగదు మీరు ప్రత్యేక పాఠశాలలు గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ లేదు కాదు సార్ ఆల్రెడీ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అందులో విద్యాకు చట్టాన్ని అమలు చేయండి మీరు గొప్ప విద్య అందించిన వాళ్ళు మా పేద వర్గాల బిడ్డలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకా అంతేకాదు అధ్యక్ష ఇక్కడ అత్యంత దారుణమైన విషయం లిటరసీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దారుణంగా వెనుకబడ్డది అధ్యక్ష లిటరసీలో చాలా దారుణంగా వెనుకబడ్డది కింది నుంచి మూడో స్థానానికి వచ్చి కూర్చుంది అధ్యక్ష ఏది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఇక ఇంకొక విషయాన్ని చూస్తే అధ్యక్ష పర్ఫార్మెన్స్ పదకొండు సెన్సస్ ఆ తర్వాత చేయలే కదా మరి మనది ఏదో సమగ్ర కుటుంబ సర్వే అని చేసి రా లెక్కేటు పోయిందో మరి అప్పుడు అప్పుడు మేము చేసే ఇచ్చిన ఆ తర్వాత మీరు చేయాలి కదా ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా ఆ తర్వాత మీరు చేయలే కదా ఇదంతా మీరు చేయలేరు మీ వల్ల కాదు అనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ని విశ్వసించి ఇక్కడ ఇచ్చిన అధ్యక్ష ఇక ఈ దేశంలో ఈ దేశంలో అధ్యక్ష రెండు మూడు అంశాలు మీ ముందు పెడతా పదేళ్ల పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదేళ్ల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి సాధించిన ప్రగతి గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష బంగ్లాదేశ్ ఏమో పది శాతం తన జీడిపి విద్య కోసం కేటాయిస్తుంటే కేవలం మూడు శాతం మాత్రమే ఇవాళ మన దేశంలో కేటాయిస్తా ఉన్నారు అధ్యక్ష మా సభ్యులు లేరు అధ్యక్ష మేము తక్కువ ఉన్నాం మీరు పెద్ద మనసు చేసుకోవాలి పెద్ద మనసులు మీరు పెద్ద మనిషి చేసుకోవాలని మీరు పెద్ద మనసు చేసుకోవాలి అధ్యక్ష తప్పకుండా అధ్యక్ష తప్పకుండా అట్లే చేస్తాం అధ్యక్ష ఇక తాగునీటి వ్యవహారం ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినామని చెప్పిర అధ్యక్ష గతంలో ఇవాళ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తే అధ్యక్ష వాటర్ హెడ్ ట్యాంకులు మా మా ఊర్లో ఉన్న ట్యాంకు వాళ్ళ రంగు చేసిర అధ్యక్ష పాత ట్యాంకే ట్యాంకు పాతదే రంగు కొత్తగా వేసి పైసలు తీసుకుపోయారని పోయారు అని చెప్పారు అంటూ ఉన్నారు ఎంతవరకు నిజమో టాక్ తెలియదు కానీ ఒక మాట అయితే సత్యం అందుగలదు ఇందు లేదన్న సందేహం వలదన్నట్టుగా ఎక్కడ ఛాన్స్ దొరికినా అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇంకొకటి అధ్యక్ష ఇప్పుడు నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అంచనాలు పెంచుతూ ఉంటారు అధ్యక్ష ఏ రైతులు డిమాండ్ చేయరు ఏ ప్రజలు డిమాండ్ చేయరు ఒక విద్యారంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి అధ్యక్ష ఒక విద్యారంగంలో ఎందుకు పెరిగాయి వైద్య రంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి వీటి కేటాయించిన బడ్జెట్లు తగ్గిపోతూ ఉంటాయి ఇవే పెరిగిపోతా ఉంటాయి అధ్యక్ష నేను ఒకటి చెప్పదలుచుకున్నా నేను గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి మనం కారణభూతులు కాకూడదు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటేనే ఒక దేశం నాశనం కావాలంటే అందులో విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కథం అని చెప్పి చెప్పిర అధ్యక్ష మరి ఆ విద్యా వ్యవస్థలో మనం వెనకబడి ఉన్నాం వాటిని ముందుకు తీసుకుపోవాలి వైద్య రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వైద్య వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోలే వాటికి బడ్జెట్ను సవరించైనా ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకొక విషయం అధ్యక్ష బీసీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే బలహీన వర్గాల ప్రజలు నిజంగా ఆవేదన చెందిన అధ్యక్ష ఎస్ ఈ బడ్జెట్లో ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని సగారికి జీరితే అది బీసీల బడ్జెట్ కావాలి అధ్యక్ష కానీ ఇలా తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు కేటాయిస్తే పోనీ దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తారనేది నాకు అది తెలియనటువంటి అంశం రేపు పొద్దుగాల ఏ కార్పొరేషన్కి ఎంత ఏ ఎంత అనేది అది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తేవా కానీ బీసీల విషయంలో బడ్జెట్ బీసీలకు అన్టచబుల్గా మారుతూ ఉంది దయచేసి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం లక్ష కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం అనుకున్నాం ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే పదేళ్ళు కూడా కాదు పదేళ్ళు కూడా సరిపోదు కాబట్టి దాన్ని కూడా ఏమైనా వీలైతే ఎక్కువ నిధులు ఏది మనం ప్రాజెక్టుల కోసం కనుక అంచనాలు పెంచుకున్నట్టుగా ఇది కూడా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సూచనను నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక ఫైనల్గా ఒకటే అధ్యక్ష ఏజెన్సీ వ్యవస్థ అధ్యక్ష ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే లేరు సార్ సార్ కంక్లూడ్ చేస్తాం సార్ పెద్ద మనసు చేసుకోవాలి పెద్దలంతా పెద్ద మనసు చేసుకోండి సార్ ఏజెన్సీ వ్యవస్థ సార్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో నేను గౌరవనీయులు మంత్రివర్యులు పుణ్యం ప్రభాకర్ సార్ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే రూపాయి భారం లేకుండా అందులో పనిచేసేటువంటి ఆ వ్యక్తికి ఇరవై వేల వరకు మనం జీతం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్ ఏజెన్సీ వ్యవస్థ ద్వారా శ్రమ దోపిడీ జరుగుతుంది అనేటువంటి మాటను పదే పదే చెప్పినాం సార్ దాన్ని రద్దు చేసే దిశ దిశగా కూడా ఆలోచన చేయాలి సార్ ఇంకొక విషయం సార్ ఈ గెస్ట్ లెక్చరర్ సార్ వాళ్లకు పన్నెండు నెలల జీతనం రావట్లేదు సార్ వాళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులు గురైతా ఉన్నారు ఆ అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి తమరు ద్వారా విజ్ఞప్తి చేస్తూ తమరు అవకాశం కల్పించారు సార్ వాస్తవానికి నేను చాలా రాసుకు కానీ సమయం సరిపోతలేదు సార్ అవతల అవతల పక్షం వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇవ్వాలి సార్ కనీసం వాళ్ళు చెప్పేది అబద్ధమో నిజమో వినాలన్న కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి సార్ థ్యాంక్ యూ